నేనే తెచ్చిన ఈ ఎలక్షన్ ఎందుకు తెచ్చిన నేను? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మాకు పుట్టగతులు ఉండయని బయటపడి భయపడి పిచ్చి పిచ్చి ఆరోపణలు పొద్దున్న లేస్తే ఇష్టం వచ్చిన రీతిలో అడ్డగోలు అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే సరే ప్రజల దగ్గరికి పోదాం, మనము కొత్త రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం, ఈ ప్రగతి ఆగద్దు, ఈ పెరుగుదల ఆగద్దు, పేదలకు జరిగేటువంటి ఈ సంక్షేమం ఆగద్దు, అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన పనులు జరగాలి, అవి కుంటు పడద్దు అంటే ఈ చిల్లరమల్లర రాజకీయాలు కాదు, చిల్లరమల్లర ఆరోపణలు కాదు. ఒకసారి ప్రజల దగ్గరికి పోదాం, తీర్పు తీసుకుందాం, మీరు ఆశీర్వచనం ఇస్తే బ్రహ్మాండంగా మరొక 5 సంవత్సరాలు మన లక్ష్యం వైపు రాష్ట్రాన్ని తీసుకొని పోవాలని చెప్పి నేనే ఈ ఎన్నికలు తేవడం జరిగింది. ఇప్పుడు నిర్ణయించవలసింది మీరు, తీర్పు చెప్పాల్సింది మీరు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా లేదు మీకు, ఊరికే ఎలక్షన్ అనగానే ఆగమాగం కావద్దు. నేను సాఫ్గా చెప్తున్న ఈ మాట, సింపుల్గా కూల్గా ఆలోచన చేయాలి. మామూలుగానే ఏమున్నది ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆకాశం కలిపి వచ్చిందా? రెండే రెండు మిగతా మధ్యలో ఎవరో ఉన్నదని వాళ్ళ లెక్కలు లేరు. రెండే ప్రధానమైన పోటీ ఉంది. 58 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఒక జట్టు కట్టి ఒక పార్టీ, 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి మీరు దీవిస్తే పోయినసారి 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ. పోటీ రెండింటి మధ్యనే ఉంది. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు పెద్ద లెక్కలు లేరు బునర్ పేరుకు. ఈ ఇద్దట్లో కూడా ఎవరు మీకు కొత్త వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ మీకు కొత్తనా? టీడీపీ కొత్తనా? టీఆర్ఎస్ చరిత్ర కూడా మీ ముందే ఉంది కదా. నేను కాగా రాలేదా? ఉద్యమంలో వచ్చిన కదా, సభలు జరిపినాం కదా, అది కూడా కొత్తగా లేదు మీకు. ఎవరి కాలంలో సిరిపూర్ కాగంధనగర్లో పరిశ్రమలు ఒకటి 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 కథమైపోయి మూతబడ్డాయో మీకు తెలుసు. ఇప్పుడు ఎవరు తిప్పలబడి వాటిని తెరిపిస్తూ ఉన్నారో కూడా మీకు తెలుసు. అది మీకు కళ్ళ ముందనే జరిగింది, ఇది కూడా మీకు కళ్ళ ముందనే జరుగుతూ ఉంది. రెండింటికి మీరే సాక్ష్యం. ఎందుకు కన్ఫ్యూజ్ కావాలి? ఎవడో ఏదో చెప్తే ఆగమవుతారా? ఆగం కావద్దు. నిజానిజాలు వాస్తవాలు ఆలోచన చేయాలి. మీరు మీ ఇంటికి పోయిన తర్వాత, మీ బస్తీకి పోయిన తర్వాత, మీ గ్రామానికి పోయిన తర్వాత నేను చెప్పే మాటలు డిస్కస్ చేయండి, చర్చ చేయండి, ఏది నిజమో ఆలోచించి నిజం వైపు నడవాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడుతుంది, బతుకులు బాగుపడతాయి. ఈ రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉండే 4 ఏళ్ళ కింద 58 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ పెద్ద మనుషులు వాళ్ళ కాలంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో కరెంటు సరఫరా ఎట్లా ఉండదు? ఇది వటికనే వస్తుందా? కరెంటు డంబాసారం కొడితే వస్తుంది, ఏదో అడ్డం పొడుగు మాట్లాడితే వస్తుందా? చాలా కష్టం చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కాపలా కుక్కలాగా కాపలు ఉండాలి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నా సెల్ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు 6 మాటలు చూస్తున్నా, చెక్ చేస్తాం. కొత్తగూడెంలో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది పవరు, రామగుండంలో ఎంత అవుతున్నది, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత వస్తున్నది, ఎటు ఎంత సప్లై అవుతున్నది, అన్ని దిక్కుల సమానంగా పోతున్నదా లేదా చూస్తే తప్ప జరగదు. మేము రాత్రింబవరు, నేను కానీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కానీ ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కాపలా కుక్కలాగా పనిచేస్తున్నాం కాబట్టి మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఇలా ఇండియాలో ఎక్కడ లేదు, ఊరికే రాదు వాటిగా డంకీలు కొడితే. చాలా గొప్పోళ్ళు కదా కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు చాలా, ఢిల్లీ నుంచి ఇందాక. మరి ఎందుకో ఇయ్యలేకపోయారు కరెంటు వాళ్ళు, వాళ్ళని వద్దన్నారు. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టినాడు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినాడు. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటం ఏం పెట్టావు కానీ మరి కరెంట్ ఆడ పెట్టావు అని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇయ్యలే కరెంట్? ఏం కారణం చేతి ఇయ్యలే అంటే కష్టం చేయలే, పని చేయలే, సిన్సియారిటీ లేదు, అందువల్ల రాలే. ఈరోజు డెఫినెట్గా ఫ్రీగా ఉచితంగా 24 గంటలు అన్ని రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం మనం చేస్తాం. ఇంకో 2 విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి గ్యారంటీగా. కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ముఖ్యమంత్రి గారు ఉండే, ఆయన ఒక కర్రబాటు చూపించిన టీవీలో,
తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, మీ సింహం చీకటి అయిపోతుంది, మీకు అక్కర్లేదు అని చెప్పాడు. ఈ ముచ్చట నేను చెప్తలేదు, ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ, వాళ్ళు డిక్లేర్ చేశారు మొన్న. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రజలు ఎంత కరెంట్ వాడుతున్నారని లెక్కలు ఉంటాయి, ఆల్ ఇండియా లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ప్రకటించిన మొన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే, ఈవెన్ నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూజ్, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పింది. మూడేళ్ల కింద ఆగమాగమున్న తెలంగాణ, చీకటి ఉన్న తెలంగాణ, కరెంటు బాధలు పడ్డ తెలంగాణ, ఇలా మూడేళ్లలో తెల్లగైంది, ముఖం తెల్లగైంది మనకి. ఇప్పుడు రాత్రిపూట వ్యవసాయానికి కరెంటు పెట్టే పరిస్థితి లేదు, పాములు తేలు గారికి చచ్చిపోయే పరిస్థితి లేదు. 24 అవర్స్లో ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రైతు కరెంటు తన వ్యవసాయం కాడికి పోయి, ఆ పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకు కూడా బ్రహ్మాండమైన కరెంటు సప్లై అవుతూ ఉంది, వర్కర్లు కూడా పని దొరుకుతూ ఉంది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతూ ఉంది. ఎట్లెట్లా సంపద పెరుగుతున్నదో దాన్ని పేదలకు పంచుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి, ఆయన అమిత్ షా అని వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు వచ్చి జోరుగా మాట్లాడిపోయారు నిన్న ఆదిలాబాద్లో, నిజామాబాద్ అక్కడక్కడ డంబాచారం. ఈరోజు ఇండియాలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. నరేంద్ర మోడీ వచ్చి, అమిత్ షా వాళ్ళు జాతీయ నాయకులు, ప్రధానమంత్రి దేశానికి, తెలంగాణలో కరెంటు చక్కగా లేదు ఆయన, ఆడ నిజామాబాద్లో మాట్లాడి, నేను ఆ టైంకి నేను మహబూబ్నగర్లో ఉన్నా. నేను అన్నా మోడీ సాబ్ నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆన్నే ఉండు, నేను వస్తా హెలికాప్టర్లా, ఇద్దరం కలిసి అడుగుదామా ప్రజలు, నేను అడిగిన. అంటే ఓట్ల కోసం ఎట్లన్నా దిగజారి ఎంత అబద్ధమన్నా చెప్పచ్చా? ఇన్నోళ్ళు ఏమైనా గొర్రెలా, గంతామాయకులా, అంత గోల్మాలు తింపుతారా? తెలంగాణలో ఉన్న కరెంటు, తెలంగాణలో రైతాంగానికి, వ్యవసాయానికి ఫ్రీగా మేము కరెంటు ఇస్తున్నాం 24 అవర్స్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న నరేంద్ర మోడీతోని, అమిత్ షాతోని, 19 రాష్ట్రాలలో మీ పార్టీ ప్రభుత్వం ఉంది, ఒక్క రాష్ట్రంలో మీరు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రం పేరు చెప్పు దమ్ముంటే ఇస్తారా? మేము పేదల కడుపు నింపాలని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, సిన్సియర్గా ఇస్తున్నాం, లాస్ట్ 4 ఏళ్ళ నుంచి ఇస్తా ఉన్నాం. మీ 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 1900 కాదు, 500 1000 కాదు, 500 అని ఇస్తారా? ఇయ్యరు. కంటి తుడుపుకి ఏదో ఇస్తారు, 200 రూపాయలు చేతిలో పెడతారు. మన దగ్గర ఉన్న అనేక పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రం కావచ్చు, బీజేపీ పాలించే రాష్ట్రం కావచ్చు, పైగా అబద్ధాలండి, అది బాధ కలుగుతుంది. ఆయన ఏం చెప్తాడు, కేసీఆర్కు పట్టి లేదు ప్రజల మీద, నాకడ పట్టి లేదా పట్టి లేదు, మేము ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం పెట్టినాం, హెల్త్ స్కీము, దానిలో చేరలేదు అన్నాడు. అదో థర్డ్ క్లాస్ స్కీమ్, మోటార్ సైకిల్ ఉన్న ఎలిజిబిలిటీ లేదు, ఇంత ఉండటానికి, ఇంత గుడిచిన ఇల్లు ఉంటే ఎలిజిబిలిటీ లేదు, 1 ఎకరా జాగా ఉన్న ఎలిజిబిలిటీ లేదు, 20% కూడా రారు వారి విత్తన కానూన్ ప్రకారం. మన ఆరోగ్యశ్రీ 100% కవర్ అవుతుంది, మన సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ, నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, దయచేసి మీరు తీసి చూడాలి పెద్ద మనసు. వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కంటే మనం అమలు చేసే ఆరోగ్యశ్రీ 1 కోటి వాళ్ళ నయం, అట్లా చేరితే మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది, అందుకోసం చేరలేదు. దాన్ని గోల్మాలు దింపి ఉల్టా చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్తారు, ఇదే చెప్పి బతుకుతున్నారు. 70 ఏళ్ళ నుంచి వీళ్ళు 7 సందమామాలు పెట్టి ఉద్ధరిస్తే గిట్టున్నా దేశం. ఒక్క మాట మీరు బాగా విచారించాలి దయచేసి. ఈరోజు బాత్ కడితే బయట ఖాముజ్ బయట, ఓయ్ 12% బోలే ఖాముజ్ బయట, బయట జావు. వాటేవాడు 12% వాడేవాడు చెప్తా కదరా, బయట తొందర ఏది పడుతున్నావు, బయట ఖాముజ్ బయట బోలం, బయట బయటనా తుమారే బాప్కు బోలంగా క్యా బాతే తమాషా కర్రే. నేనే ఏమద్దా బాబు, ఇదేమనకండి.
ఉంటారు కదా ఆడవాడు ఆడవాడు ఉంటారు, వీని పర్సెంట్లు విడిచి కాంగ్రెస్ బీజేపీ ఉద్ధరిస్తే ఇప్పుడు గిట్టున్నారు దేశం. హిమాలయ పర్వతాలకు అవతల పక్క చైనా ఉంది, యువతల పక్క మనమున్నాం. వాడు మనకన్నా గరీబుండే ఇవాళ అమీర్ అయిపోయింది వాడు, వరల్డ్ నెంబర్ టూ అయింది. మరి మనం ఎక్కడను? ఇగో ఇటువంటి తాగుబోతులు, ఇటువంటి దరిద్రులు, ఎలక్షన్ వచ్చిందంటే ఓ సీసా జేబులో పెడితే తాగి అరిసేవాళ్ళు, వీళ్ళని పెట్టి సికండి రాజకీయాలు నడుపుతారు ఈ దేశంలో. ఐఎమ్ సారీ, ఎంతకాలం నడుస్తుందండి రాజకీయం? ఇది దుర్మార్గం. ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ లంగా దందా? దీనికి ఒక ముగింపు ఉండాలా? అందుకే నేను కోరిన పార్టీలు గెలిచుడు కాదు ముఖ్యం, ప్రజలు గెలవాలి. ప్రజలు ఏది కోరుతారో అది జరగాలి. జరగాలంటే నికార్సుగా ఉండాలి వ్యవహారం.